అందరికీ నమస్కారం అండి నేను మీ విశాలాక్షి వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ పిక్కి అండి ఎంతో ఈజీగా తేలిగ్గా చేసుకునే ఈ మిక్స్డ్ వెజిటబుల్ పిక్కిలు ఈ వింటర్ సీజన్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇది చేసుకోవడానికి ఈజీ తినడంలో మంచి టేస్ట్ కూడా ఉంటుందండి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ కోసం నేను మూడు రకాల వెజిటబుల్స్ని తీసుకున్నానండి కాలీఫ్లవర్ క్యారెట్ దొండకాయ ఈ మూడిని తీసుకున్నానండి కూరగాయలన్నిటిని కూడా చిన్నగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా కాటన్ క్లాత్లో బాగా తుడిచేసి పెట్టుకున్నానండి నేను అసలు తడి ఉండద్దండి తడి ఉంటే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ముక్కలకి తడి లేకుండా చూసుకోవాలండి ఆ తర్వాత ఈ ముక్కల్ని ఏదైనా ఒక మెజర్మెంట్ బౌల్ తీసుకొని లేదా కప్ తీసుకొని మీరు ఈ ముక్కల్ని కొలుచుకోండి ఇక్కడ నేను మూడు కప్పుల ముక్కల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతుల్ని వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఇవి దోరగా వేగుతున్నప్పుడే వీటిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను తీసుకొని వేసుకోవాలండి ఆవాలను కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి వేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా సన్నని మంట మీదే వేయించుకోండి ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఇలా ఆవాలు చిటపటమనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆవాలని మెంతుల్ని పొడిగా కొట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ముక్కలను తీసుకున్నామో ఆ కప్పుకి త్రీ ఫోర్త్ కప్పు వచ్చేటట్టుగా గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవాలండి పల్లీల ఆయిల్ని ఇక్కడ నేను తీసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి కొద్దిగా పోపుల్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర పచ్చిశెనగపప్పు తీసుకున్నానండి కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నానండి అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కరివేపాకు వేసుకున్నాం కదా కాస్త చిటపట్టలు ఆడుతుంది కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని తీసుకోండి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను ఇంగువని తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మనం తీసుకున్న ముక్కల్లోకి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం ముందుగా పొడి కొట్టుకున్నటువంటి మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కారాన్ని హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల ముక్కలు తీసుకున్నాను కదా ఇక్కడ హాఫ్ కప్పు కారాన్ని నేను తీసుకున్నాను అలాగే ఇందులోకి వన్ ఫోర్త్ కప్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి బాగా కలిసేటట్టుగా పైన కిందని కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన మనం పోపు పెట్టుకున్న ఆయిల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాతే నేను యాడ్ చేసుకుంటున్నానండి మీరు కూడా వేడి మీద యాడ్ చేయొద్దు చల్లారాకే యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి ఆయిల్ వేసాం కదా కాస్త నిదానంగా కలుపుకోండి పైనుంచి కింద వరకు ముక్కలన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటే మన ఆవకాయ రెడీ అయిపోయినట్టేనండి ఇలా ప్రిపేర్ అయిన ఆవకాయని గాజు కంటైనర్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ లేదా ఆవకాయ జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి ఒక త్రీ డేస్ తర్వాత ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందండి ఎంతో ఈజీగా తేలిగ్గా చేసుకునే ఈ ఆవకాయని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని చెప్పండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విశాలాక్షి